మో నమ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా పుట్టదనే సామెత పుట్టింది కదా అది అనుకున్నాం కదా ప్రయత్నం చేస్తే కానీ అన్ని సిద్ధించవు అని చెప్పే శాస్త్రాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడేమో ఇది జరగాలో ఏది జరగాలో ఎక్కెక్కడ ఏం జరగాలో ఎక్కడేమో ఏది జరగాలో అదే జరుగుతుందని చెబుతున్నారు ఇవి రెండింటికి సమన్వయం ఎలా కుదురుతుంది అంటే ప్రయత్నం చేయాలనేటువంటి బుద్ధి పుట్టడం కూడా భగవంతుడి వల్లే జరుగుతుంది ప్రయత్నం చేస్తున్నామంటే భగవంతుడు మనల్ని కూడా అనుగ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి బాగా కొంతమందికి ఏ ప్రయత్నాలు లేకుండానే సిద్ధులు కలుగుతూ ఉంటాయి అదేలా సాధ్యమవుతుంది ఏంటిది ఎవరు ఏమి ప్రయత్నమే చేయరు వాళ్ళ కాయిగా అంత అదృష్టం కలుగుతుంది చాలా కడుపులో అంత మండి మండిపోతుంది నిజంగా సాధన చేసేవాళ్ళకు కూడా మండిపోతుంది నేను ఇంత సాధన చేస్తున్నా నాకు కలగలేదు తొందరగా కలిగింది అయిపోయింది నీ సాధన అంతా పోయింది దాంతో కొట్టకపోయింది నీతో దాంతో ఆ మాటతో నేను ఎంత భక్తిగా ఉంటే వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర ఉన్నారు నేను లేని అంటే ఆ రోజుకే ఉండిందంతా పోతుంది మొత్తం అసలు అది అనుకోకూడదు ఏ రోజు ఒకరోజు నాకు దొరుకుతుంది అనుకుని సాధన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది కానీ ఒకవేళ దొరకపోతే పర్వాలేదు అని నీ దొరకదని నువ్వు ఎట్లా అనుకుంటావు నువ్వు అనుకుంటే అంతే ఇంకా దొరకదు ఇక అందుకే భగవదానుగ్రహం దొరకాలంటే అది అపేక్ష దొరుకుతుంది అనే అపేక్షతో చేయకూడదు దొరకని దొరకపోని నేను చేయాలా నాకు ఇష్టం ఇది అన్నప్పుడు మాత్రమే సిద్ధి దొరుకుతాయి కొంతమందికి ఏ ప్రయత్నాలు చేయకుండా సిద్ధులు కలుగుతూ ఉంటాయి కదా అది ఎలా ఎట్లా అయ్యే వాళ్ళకి సాధ్యమవుతుందంటే అది కూడా భగవత్ సంకల్పతోనే సాధ్యపడుతుంది ఎప్పుడో చేసినటువంటి భాగ్యం అది వాడు ఈ జన్మలో చేసినట్టు సాధన మన కంటికి కనిపించకపోవచ్చు కదా ఒకవేళ ఈ జన్మలో మనకు ఏమీ చేయడేమో అనిపిస్తుంది కానీ ఏ జన్మలో ఏ సాధన చేశాడో మనకు తెలియదు కదా నీకు తెలుసా అసలు ఈ జన్మలో చేసేదే మనసులోకి ఏం చేస్తున్నాడో మనసులో ఏ ప్రార్థన చేస్తున్నాడో అది తెలీదు కేవలం ఫిజికల్గా చేసేదే కనపడుతుంది రావటం కూర్చోవటం నమస్కారం చేయటం రాయటం కూర్చోవటం అయ్యా ఏం రాయకోకుండా వాళ్ళకి అనుగ్రహించారండి నేను కొన్ని కోట్లు రాశానండి దాని స్వామీజీ గారి చూడనే లేదు వాడు ఒకటో రెండో రాశాడు ఆయన దగ్గరే వెళ్ళి మాట్లాడారు స్వామీజీ గారు అనుకుంటే నీ ఒక్క కోటి రాసిందంతా గోవింద గోవింద సమర్పణ అయిపోయింది మొత్తం నీకెందుకు అది ఎప్పుడు రాశాడో ఎన్ని కోట్లు ఎప్పుడెప్పుడు రాశాడో తెలీదు అట్లా అనుకోని మనం అనుకోవాలి కానీ ఇప్పుడు జన్మను చేస్తున్న ఇంకో పార్టీ దొరుకుతారు నాకు అని చేయాలి కానీ మనము వాళ్ళకి దొరికారు నాకు దొరకలేదే నేనేం ప్రయోజనం ఈ రోజు నుంచి నేను రాయను అన్నట్టుగా ఉంది ఒక కోటి రాసింది గోయింద ఈ రోజు నుంచి గోయింద ఇంకా ఇంక ఇప్పుడు నువ్వు తీర్మానం చేసి చెప్తున్నావు కదా ఇంకా రాయనని అందుకని ఇది గోవింద అది గోయిందా కానీ ఏ జన్మలో ఏ సాధన చేశాడో భగవంతుడు ఏ సాధనకు ఏ ఫలాన్ని ఇవ్వదలిచాడో అది ఆయనకు మాత్రమే తెలుసు మనకు తెలీదు ఆయన డిస్టింటీలోనే ఉన్నది వీళ్ళ కథ అంతా ఆయన డిస్టింటీలో ఉంది కాబట్టి అది నేరుగా వెళ్ళి పదే రాసిన వాడిని చూశాడు తప్పేముంది దాంట్లో మనకు కూడా అదే విధంగా రాస్తాం మనము అనేది కావాలి మనకు అందువల్ల జరుగుతున్న ప్రవాహంతో పాటుగా దానిపాటుగా ప్రయాణించడమే ఉత్తమమైనటువంటిది ఇదొక ప్రవాహం ఈ కాలం అనేటువంటిది దీంతో మనం వెళుతూ ఉండాలి అంతేగాని మనస్సును అరికట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం దాటచ్చు పెద్ద సముద్రాన్ని అందుకు లేకపోతే నేను ఎదురుగా వెళుతానంటే ఎక్కువ ఎంత ఈకాడైనా వెళ్ళలేవు ఈ సంసారం అనేటువంటిది అవసరమైనటువంటి అనవసరమైనటువంటి సందేహాలు మనం మనసులో పెట్టుకోవటం వల్ల వాళ్ళ యొక్క సాధన ఏదో చిన్న సాధన మొదలుపెట్టుకుంటారు అది కూడా నాశనం అయిపోతుంది వారి వారి మనస్సులే కలత చెందుతాయి కదా ఆ మనస్సులు కలత చెంది మనస్సులో పాపం తెచ్చుకొని సాధనంతా పాడైపోతుంది అట్లనే మనస్సును పాడు చేసుకుంటే ఎవరికి వారికే హాని జరుగుతుంది ఎవరెవరు వాళ్ళ వాళ్ళే ఉంటారు ఓం నమో హనుమతి నమ